కేఎస్ఆర్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగ మండలం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. సంవత్సరం జరిగేటటువంటి ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాలల వారోత్సవ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పివి దివాకర్ మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుచ్చినాయుడు కండ్రిగలో ర్యాలీ ప్రారంభించి గాజుల పెళ్లూరు యానాది కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు, బాలింతలకు, గ్రామస్తులకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బిడ్డ పుట్టిన వెంటనే అరగంటలోపు బిడ్డకు మురుపాలు ఖచ్చితంగా త్రాగించవలెను. మురుపాలు బిడ్డకు మొదటి టీకాగా పనిచేస్తుంది. మురుపాలల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా కలిగి ఉండటం వలన బిడ్డకు ఎటువంటి అనారోగ్యం కలుగనీయకుండా కాపాడుతుంది. బిడ్డకు ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అనేక రోగాల నుండి సురక్షితంగా ఉంచుతుంది. తల్లిపాలు శరీరానికే కాక మెదడుకు కూడా పోషణ ఇస్తూ మరింత చురుగ్గా పనిచేసేటట్లు చేస్తుంది. నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతో ఉన్న పోషక గుణాలు మరియు ఆధారం. మొదటి 6 తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వవలెను. తల్లిపాలు శిశువును న్యూమోనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది. తల్లిపాలు అధిక రక్తపోటు, మధుమేహము మరియు స్థూలకాయం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. తల్లిపాలు ఇచ్చే వారిలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు, అండాశయ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లిపాలు ఇవ్వడం వలన అదనపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తల్లిపాలు తల్లి మరియు బిడ్డ మధ్య బంధాన్ని పెంచుతుంది. కల్తీ లేని సురక్షితమైనది తల్లిపాలు. వేడి చేయవలసిన అవసరం లేదు. చల్లార్చిన అవసరం లేదు. చక్కెర కలపవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు బిడ్డకు తాగవలసినప్పుడు రెడీగా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తల్లిపాలను ప్రోత్సహించి శిశువులలో సంవత్సరంలోపు మరణాలను అరికట్టవచ్చు. పిల్లలు పౌష్టికాహార లోపాన్ని అరికట్టించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్ శిల్ప, ఏఎన్ఎంలు ఆశాలు, ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు. ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు కండ్రిగ మండలం. చాలా సార్, ఓ డ్యాబేజ్ మళ్ళీ కూడా తీస్తున్నా సార్. 2 తీసాను సార్. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అంటే పుట్టిన బిడ్డకి అందరికి తల్లిపాలు ఇవ్వాలి, పుట్టిన వెంటనే ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశం ఇది. ఎందుకు దీన్ని పెట్టారు గవర్నమెంట్ అంటే, ఇంతకుముందు జరుగుతూ ఉంటుంది విలేజ్ లో డెలివరీ అయిన వెంటనే బిడ్డకు ఆ పాలు ఇస్తారా లేదా? డెలివరీ అయిన వెంటనే చెప్పండి కరెక్ట్ గా. ఇప్పుడు ఇస్తున్నారు మీ కాలంలో లేదు? మీ కాలంలో చెప్పండి వినుమా. పుట్టిన వెంటనే మాట్లాడకూడదు. పుట్టిన వెంటనే ఆ పాలు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, చెక్కగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఏదో చెడు పాలు అనే ఉద్దేశంతో ఆ పాలు పితికి కింద పోసేయడము, ఆ బిడ్డకు చక్కెర నీళ్ళు లేదంటే తెచ్చిన పాలు పోస్తా ఉంటారు. నిజమా కాదా? పోసేది లేదు కానీ అది తప్పు, మూఢ నమ్మకం అది. ఎందుకంటే అప్పుడు ఆవు, మన ఇంట్లో ఆవు గేదె ఉండింది అనుకోండి, ఈనుతుంది. ఈనిన తర్వాత మొదటి వచ్చే పాలను మనం ఏం చేస్తాము? మురుపు ఏమంటాం దాన్ని? జున్ను అంటాం కదా. దాన్ని ఏం చేస్తాము? కాల్చి మనము, మన బిడ్డలు, మన ఇంట్లో వాళ్ళు అందరూ తింటామా లేదా జున్ను అనేసి. ఎందుకు? దాంట్లో మంచి పోషకాలు విలువలు ఉండే ఆహారం అనేది తింటాము. అదే మనకు వచ్చే పాలను మాత్రము చిన్న పితికి పోసేసి ఆ బిడ్డకు చక్కెర నీళ్ళు పోస్తాం. తప్పు కదా అది. ఆ పాలల్లో మొట్టమొదట డెలివరీ అయిన వెంటనే వచ్చేటటువంటి ఆ మురు పాలు అంటారు దాన్ని, ఆ మురు పాలల్లో అనేక రకాలైనటువంటి పోషకాలు, అనేక రకాలైనటువంటి విటమిన్లు అన్ని ఉంటాయి అందులో. దాన్ని ఖచ్చితంగా డెలివరీ అయిన వెంటనే పితికి కింద కింద పోయకుండా బిడ్డకు పట్టించాలి. బిడ్డకు పట్టిస్తే ఆ పాలను బిడ్డ తాగితే, ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తాం మనము, ఎందుకు పోలియో వ్యాక్సిన్,
ఇంకొక వ్యాక్సిన్ ఇంకొక వ్యాక్సిన్ వేస్తాం. ఎందుకు? జబ్బులు రాకుండా ఉండడానికి. ఈ పాలు అనేది మొదటి టీకా బిడ్డకు. ఎందుకు? జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆ పాలు అనేది, ముళ్ళు పాలు అనేది. అది చిక్కగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఆయన ఆ బిడ్డ తాగితే, మొట్టమొదటి తాగితే అందులో అనేక రకాలైనటువంటి పోషకాలు, మంచి శక్తినిచ్చేటటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి అది తాగితే బిడ్డకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. బిడ్డకు ఎక్కువగా ఏమేం జబ్బులు వస్తాయి చెప్పండి? విరేచనాలు అవుతాయి, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇవి ఎక్కువగా వచ్చేది బిడ్డలకు. అదేవిధంగా మన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే సంవత్సరంలో పిల్లలు చనిపోతా ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎక్కువగా ఈ విరేచనాలు, శ్వాసకోశ సంబంధ జబ్బులతో చనిపోతున్నారు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళలో శక్తి లేకపోవడం, వ్యాధి నిరోధక శక్తి లేకుండా పోవడం వల్ల అది జరుగుతుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి బిడ్డకు ఎక్కడి నుండి వస్తుంది? తల్లి ముర్రు పాల నుండి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆ ముర్రు పాలని మీరు బిడ్డకు తాగించాలి. ఇది మూఢ నమ్మకం. అంతకుముందు ఉండేది మూఢ నమ్మకం, దాన్ని వదిలేసి ఇప్పుడు తాగించారు. నెక్స్ట్, బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలి. వేరే ఎటువంటి దానికి కూడా ఆవు పాలు గాని వేరే గాని ఏమి ఇవ్వకూడదు. కేవలం తల్లి పాలు మాత్రమే తాగిస్తే అందులో అనేక రకాలైనటువంటి పోషక విలువలన్నీ